హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ని అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నవీన్, సార్ మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల హెయిర్ లాస్ ఆర్ బాల్డ్ హెడ్ వస్తుందా? ఈ మధ్య కాలంలో ఈ డౌట్ రావడం సహజం. పేరెంట్స్ ఎటు పిల్లల్ని ఏదో రకంగా భయపెట్టడానికి ట్రై చేస్తారు. మొబైల్ ఎక్కువ చూస్తే నీ కళ్ళు పాడైపోతాయి, మొబైల్ ఎక్కువ చూస్తే నువ్వు చదివింది గుర్తుండదు, ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం ఏంది అంటే, పిల్లలు చదువు మీద లేకపోతే చెప్పిన పని మీద ఇంట్రెస్ట్ చూపించాలి అని చెప్పి ఉన్నదో లేదో చెప్తూ ఉంటారు. బట్ మన ఫ్రెండ్స్లో కానీ మన చుట్టుపక్కల కొంతమంది ఉంటారు అదే పనిగా కూర్చొని ఏదో ఒకటి అలా నోట్ నుంచి చెప్పేద్దామా అని. అలా చెప్పిన వాళ్ళే ఇలా మొబైల్ వాడితే మీకు బట్టలు వచ్చేస్తుంది అని చెప్పిన వాళ్ళు. ఎందుకంటే మొబైల్ వాడడం వల్ల మహా అంటే కొన్ని రకాల రేడియేషన్స్ రావచ్చు, లేదా ఇంకొన్ని రకాల వేడి వల్ల ఏమైనా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంది అనుకోవచ్చు. బట్ అలా చేయడం వల్ల ఒకవేళ నిజంగా బట్టలు వస్తుంది అనుకుందాం, లేదా అలా చేయడం వల్ల నిజంగా హెయిర్ లాస్ వస్తుంది అనుకుందాం, అటువంటిప్పుడు రెగ్యులర్గా మనం మొబైల్ ఎలా వాడతాము, యూజువల్గా ఇలా వాడతాము. అలా వాడుతున్నప్పుడు మనం ఏ సైడ్ అయితే పట్టుకుంటున్నామో అటువైపు గడ్డం రావడం తగ్గిపోవాలి, అటువైపు ఈ సైడ్ లాక్స్, ఈ ఉన్న హెయిర్, ఇవన్నీ కూడా తగ్గిపోవాలి కదా. సో అటువంటివి జరగట్లేదు కదా. మొబైల్ ఇక్కడ వాడుతుంటే ఈ ఏరియాలో బట్టలు ఎందుకు వస్తుంది? ఆలోచించాల్సిన క్వశ్చన్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మొబైల్ మీరు ఎంత వాడినా కూడా దానివల్ల బట్టలు రాదు. బట్టలు వస్తుంది అంటే అది మీ తండ్రులు మీ తాతలు ఇచ్చిన ఆస్తి. మనం ఎంత వద్దనుకున్నా అది వచ్చేస్తుంది. సాధ్యమైనంత వరకు అర్లీగా దాన్ని గుర్తించి గనక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే అది రాకుండా కాపాడుకోవచ్చు, లేదా సాధ్యమైనన్ని సంవత్సరాలు దాన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. బట్ అంత మాత్రాన మొబైల్ ఒకటే వాడమని అర్థం కాదు. మొబైల్ని సాధ్యమైన తక్కువ వాడండి, మీకు అవసరానికి కావాల్సినంతనే వాడండి. అండ్ నిజంగానే మీకు బట్టలు వచ్చేసింది అనుకుందాం, మొబైల్లో కాకుండా మీ వంశపారంపర్యంగా, అటువంటప్పుడు కూడా అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించేసుకోండి, మళ్ళీ మీ హెయిర్ స్టైల్ని బ్యాక్ పొందండి.